వచ్చేయండి పైకి. అది అంటే కమీ రావట్లేదు, ఇదే ఉంది. చేర్ చేర్ పెట్టి చేర్ పెట్టి. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ప్రకాశం డిస్ట్రిక్ట్లో జన్మించినటువంటి మహానుభావుడు. వారు చిన్నతనంలో ప్రకాశం డిస్ట్రిక్ట్లో గడిపిన తర్వాత 13వ సంవత్సరం రాజమండ్రికి మారటం, రాజమండ్రిలోనే వారు విద్యాభ్యాసం కొనసాగించటం, తదుపరి లా బారిస్టర్ విద్య అనేటువంటి పదం ఆ రోజుల్లో ఉపయోగించేవారు. లా చదవాలి అనేటువంటి నేపథ్యంలో వారు లండన్కి వెళ్ళటం, తిరిగి వచ్చిన తర్వాత లా ప్రాక్టీస్ చేస్తూ మరి స్వాతంత్ర పోరాటం కోసం సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి మరి ఆ పోరాటంలో భాగస్వాములు కావటం అనేది ఈ తరంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి స్వాతంత్ర సమరయోధులైనటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మెడ్రాస్ ప్రెసిడెన్సీకి మరి చీఫ్ మినిస్టర్గా వారు ఉండటం జరిగింది. ఈ స్వాతంత్ర పోరాటంలో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో అప్పట్లో ఉన్నటువంటి ఒక సైమన్ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్కు వ్యతిరేకంగా వారు పోరాడటం, బ్రిటిష్ తుపాకీకి గుండెను చూపించి కాల్చమనటం అనేది ఈ రోజున మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ నేపథ్యంలోనే తుపాకీ గుండుకి వారు గుండెను చూపించి పోరాడినటువంటి
ఆ సాహసోపేతమైనటువంటి చర్యకు అనుగుణంగానే తదుపరి కాలంలో వారికి ఆంధ్రకేసరి అనేటువంటి ఒక బిరుదుతో సత్కరించడం అనేది ఇవాళ మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. అట్లాగే మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సెపరేట్ రాష్ట్రంగా మారాలి అనేటువంటి పోరాటంలో కూడా వారు ప్రముఖ పాత్ర పోషించటం, మరి ఆంధ్రప్రదేశ్ అనేది సెపరేట్ రాష్ట్రం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారు సేవలు అందించడం అనేది మనందరం ఈ రోజున ఒకసారి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా రాజమండ్రిలో వారి పేరిట ప్రకాష్ నగర్ అనేటువంటి ఒక నగరం ఉండటం, అలాగే టంగుటూరి వారి వీధి అనేటువంటి ఒక వీధి అనేవి రాజమండ్రి వాస్తవ్యులైనటువంటి నాకు పూర్తిగా అవగాహన ఉంది. మరి ఆ రోజుల్లో దేశం నాకేమి ఇచ్చింది అనే కంటే దేశానికి నేను ఇచ్చే ఏమిచ్చాను అనేటువంటి మహానుభావులు ఉండేవారు. అందులో ఒక మంచి మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్కి ముద్దు బిడ్డ అయినటువంటి ప్రకాశం పంతులు గారు. కేసరి అని అంటే సింహం, అంటే ఆంధ్రాకి ఆయన ఒక సింహం లాంటి వారు అన్నమాట. సో అటువంటి సింహాలని ఎవరైతే దేశానికి నేను ఇచ్చాను అనేటువంటి ఒక మంచి భావనతో ముందుకెళ్ళేవారో అటువంటి వాళ్ళని మనం కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ, అంటే ఈ కరెంట్ జనరేషన్ యువత వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వ్యక్తిగత లాభం కోసం ఆలోచించడం మానేసి సమాజం కోసం సేవ చేయటం అనేటువంటి ఒక మంచి దృక్పథాన్ని అలవర్చుకోవాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ పర్టికులర్ ఫంక్షన్ని, అంటే 149వ జయంతి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని చేయమని, అఫీషియల్గా చేయమని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి సుమారుగా 250 అనుబంధ కళాశాలల్లో కూడా ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ జయంతి సందర్భంగా విద్యార్థులందరూ కూడా మరి ఆంధ్రకేసరి గారి జీవితాన్ని ఒక్కొక్కసారి మననం చేసుకుంటూ వారి అడుగుజాడల్లో మనం నడవాలి, దేశానికి ముఖ్యమైనటువంటి మంచి పౌరులుగా మారాలి అని నేను ఆశిస్తూ మరి మరొక్కసారి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మననం చేసుకుంటూ మనం వారు కోరుకున్న విధంగా మన దేశాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు జనరేషన్ చూసినటువంటి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఈరోజు మన ముందు ఉన్నటువంటి సింహం కేసరి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకి అనుగుణంగా మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కోసం, దేశం కోసం అన్ని త్యాగాలు చేశారో వాళ్ళందరినీ కూడా మన యూనివర్సిటీ పరంగా మరొక్కసారి మననం చేసుకుంటూ మనం ఇక్కడితో ముగించుకుందాం.